ఇలా అలా ఉండదు నేను ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ కాదు 10 పార్టీలు మార్చి ఎవడైనా ప్యాకేజ్ ఇస్తే తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు కొడుకు జెండాలు మోయడానికి లోకేష్ మాకు మన్నడు వరకు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 10 15 సీట్లు ఇస్తే మేము కుక్కలమా బిస్కెట్లు వేస్తే తినడానికి అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయం మనం 30 సీట్లకు వెళ్ళలేదు కదా ఆయన అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఓడించడమే నా గోల్ అని అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు నేను అడుగుతున్నా పవన్ నిన్ను మోదీ ఏమో మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మోదీ జెండా మోస్తున్నావు చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాను అంటున్నా నీకు జగన్మోహన్ రెడ్డితో గొడవ ఎందుకు నేను ఆయనని కల్లలేదు జగన్మోహన్ రెడ్డిని నేను ఆయనకి మద్దతు ఇవ్వలేదు అసలు మేము జగన్మోహన్ రెడ్డి కలిస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు కూలిపోడా కుప్పంలోనే గెలుస్తాడా అవినీతి నేను సహించను మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నరేంద్ర మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ స్పెషల్ స్టేటస్ నేను ఎత్తు తెస్తాను మరి ఇప్పుడెందుకు తేలేదు తమ్ముడు పవన్ మోదీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఏం జైల్లో పెడతాడనా నీకు మోదీ గారు అంటే చాలా ఇష్టం మరి మోదీ గారే కదా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు మోదీ గారే కదా మనకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు మోదీ గారే కదా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మోదీ గారే కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఒప్పించలేకపోయాడు మోదీ గారే కదా చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు 4 ఇయర్స్ నుంచి మరి నువ్వు చంద్రబాబు నాయుడికి మోదీకి సపోర్ట్ చేస్తానంటావు ఏంటి నాశనం చేసింది మోదీ చంద్రబాబు నాయుడు అప్పుల రాష్ట్రం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఏంటి ఈ రాజకీయం వివేకహత్యను రాజకీయం చేస్తే నేను సహించను గనుక ఎంట్రీ ఇచ్చాను లాస్ట్ మినిట్లో న్యాయం జరగాలి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అవ్వాలి అన్ని యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను సిబిఐకి కోఆపరేట్ చేస్తా నేను అడిగిన ప్రశ్నలకు సిబిఐ జవాబు చెప్పాలి లేదా సహించేది లేదు ఎవరెవరిని ఎంక్వైరీ చేయమంటే చేయించాలి ఈ ఎంక్వైరీ ఎలక్షన్ అయినంత వరకు పోస్ట్పోన్ చేయడం మంచిది ఎందుకు ఇది ఎలక్షన్ రంగు ఇప్పటి వరకు 4 సంవత్సరాలు మీకు హరి లేనిది 4 సంవత్సరాల 3 నెలలు అయింది ఇది 4వ నెల ఇప్పటి వరకు మీరు ఎంక్వైరీ చేయలేదే ఈ 3 నెలలు 6 నెలలు చంద్రబాబు నాయుడు పొత్తులా మీరు ఆయన ఏం చెప్తాది జడ్జిలు చేయడానికి ఆయన ఏం చెప్తాది సిబిఐ చేయడానికి పదవుల కొరకు చంపలేదు కదా ఆయనకే పదవు లేదు కదా ఆయనే నాకు ఎంపీ అవ్వమని జగన్మోహన్ రెడ్డిని అడగలేదు కదా ఆయన నా మిత్రుడు శిష్యుడే కదా కనీసం 100 సార్లు నాతో ఫోన్లో మాట్లాడాడు వివేకానంద రెడ్డి ఆయన మీకు తెలుసు కదా ఇడ్లీ సాంబారు దోశ పట్టుకొని ఎంపీగా ఉండేటప్పుడు లీమెరిడియన్కి వచ్చి వాళ్ళ అన్నయ్య రాజశేఖర రెడ్డి గారిని అన్నయ్య పాలుగారు మనకు దేవుడు నాన్న చెప్పింది మనం వినాలి రాజారెడ్డి గారు అని నా ఆశీస్సులు తీసుకునేదే కదా రాజారెడ్డి గారును వివేకానంద రెడ్డి గారును ఆయనకి న్యాయం జరగాలి కానీ అన్ని యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయాలి జడ్జిమెంట్స్ ఇచ్చాడు మీడియా అన్నది ప్రశ్నించడానికి ఉంది మీడియా మీద ఎవరో వివేకానంద రెడ్డి మన అరుణ అవినాష్ రెడ్డి గారు ఎవరో దాడులు చేశారు నేను వైజాగ్లో ఉన్నా వెంటనే ఖండించా మీడియా మీద ఎవరు దాడి చేస్తే ఆ రోజే ప్రజల మీద దాడి చేసినట్టే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే అని అలాంటి దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పా కానీ ఇన్వెస్టిగేషన్ ఒక యాంగిల్లో వెళ్తుంది అన్ని యాంగిల్లో వెళ్ళాలి చంద్రబాబు నాయుడిని ఇన్వెస్టిగేట్ చేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎందుకు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయించలేదు మార్చి 15 నుంచి